మహాశివరాత్రి సందర్భంగా మంత్రాలయం పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారిణి మనసాని నళిని క్రయాన్పై ఆదియోగి చిత్రాన్ని రూపొందించారు. 20 మిల్లీమీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో అద్భుతంగా చెక్కారు. పెన్సిల్ మొనలు, క్రయాన్స్ మొనలపై అందమైన ఆకృతులను చెక్కడం నళినికి వెన్నతో పెట్టిన విద్య. వీటితో పాటు చాక్ పీస్, టూత్ పిక్ల పైన బొమ్మలు వేస్తారు. పెన్సిల్ మొనపై అంకెలు, అక్షరాలు చెక్కుతారు. మదర్స్ డే సందర్భంగా తల్లి బిడ్డల బొమ్మ వేశారు. పెన్సిల్పై బుద్ధుడి ముఖం, రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని సైతం చెక్కారు. మంత్రాలయానికి చెందిన మనసాని రాఘవేంద్ర శెట్టి, వీణా దంపతుల కుమార్తె నళిని. బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేసిన నళిని చిన్ననాటి నుంచే సూక్ష్మ కళపై ఆసక్తితో నిరంతరం సాధన చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ తన కళకు మరింత పదును పెట్టారు. పెన్సిల్ మొనలను ఉపయోగించి ప్రపంచంలోనే అతి చిన్న చెస్ బోర్డును చెక్కారు నళిని మనసాని. దీనికి గాను ది ట్రిబ్యూన్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ అందుకున్నారు. కేవలం 4 గంటల్లోనే ఈ చెస్ బోర్డును రూపొందించి చరిత్ర సృష్టించారు. అందరికీ నమస్కారం. నా పేరు నళ్ళి మనసాని. నేను సూక్ష్మ కళాకారిణి. మాది మంత్రాలయం, కర్నూలు డిస్ట్రిక్ట్. నేను మహాశివరాత్రి సందర్భంగా క్రయాన్ మీద శివుడిని బొమ్మ చెక్కడం జరిగింది. ఆదియోగి స్టాచ్యూని 20 mm పొడుగ్గా, ఇంకా 6 mm విడ్త్ చేశాను. నేను ప్రతి ఒకేషన్కి దానికి సంబంధించిన ఆర్ట్స్ చేస్తూ ఉంటాను. నాకు 3 వరల్డ్ రికార్డ్ కూడా రావడం జరిగింది. ఇంకా అచీవర్ అవార్డ్స్ కూడా 2021 వచ్చింది నాకు. నేను 100కు పైగా ఆర్ట్స్ చెక్కడం జరిగింది. నేను ఇంకా ముందు ఇంకా ఎన్నెన్నో ఆర్ట్స్ చేసి అందరినీ ఇలాగే సంతోషపెడుతూ ఉంటాను. ధన్యవాదములు.